ఒకపక్క భారత క్రికెట్ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొని ఉంది. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ కైవసం చేసుకుని ప్రస్తుతం ఐర్లాండ్పై తన తడాకా చూపిస్తోంది టీమిండియా. ఇదే ఊపుని రేపు ఇంగ్లాండ్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో కూడా కొనసాగించాలన్న కుతూహలంతో ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో 3 వన్డేలు 3 టీ20లు కూడా ఆడాల్సి ఉంది. కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు వార్తలు వ్యాపించాయి. వాస్తవానికి ఇయాన్ మోర్గాన్ చాలా కాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత 28 పరిమిత ఓవర్ల మ్యాచ్లలో ఇయాన్ మోర్గాన్ కేవలం 2 అర్ధ సెంచరీలు చేశాడు. తన ఫామ్ విషయంలో అసంతృప్తి కలిగిందో ఏమో గాని ఇయాన్ మోర్గాన్ మొదట కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అతడి ఫామ్ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ నుండే వైదొలుగుతున్నట్లు సమాచారం. మొన్న నెదర్లాండ్స్లో జరిగిన మ్యాచ్లో ఇయాన్ మోర్గాన్ ఆడిన 2 మ్యాచ్లలో కూడా డకౌట్ అయ్యాడు. దీంతో జూలై 1వ వారంలో మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిగ్గజ క్రికెటర్లలో చాలా మందికి సాధ్యం కానిది ప్రపంచ కప్ ట్రోఫీ. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత 2019లో ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ కప్ కల సాకారమైంది. ఆ ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ జట్టును ముందుండి నడిపించి కెప్టెన్గా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించాడు ఇయాన్ మోర్గాన్. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ దక్కని ఘనత అతడికి దక్కింది. ఇంగ్లాండ్ క్రికెట్ ఉన్నంతకాలం ఇయాన్ మోర్గాన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. ఇక టీమిండియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు కొత్త కెప్టెన్గా జోస్ బట్లర్ వ్యవహరించనున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.